Karunang karuna tarangitakshindrata bhajang kusa puspa bana chapam animadibhiravrutam mayukhai ahamityeva vibhavaye bhavani. Doshalu leni varu unnaru kani parihara kriyalu anevi bharatiya jyotisham yokka vaishishtyam kabatti manam cheppukuntu unna japalu chestunna varu tama anubhavalanu kinda comments lo rasinatlayite చూచే వాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. ధనుసు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాలలో లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను సకాలంలో పని పూర్తి చేయగలుగుతారు. మీరు మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాన్ని ఇవ్వకుండా తక్కువగా మాట్లాడటం, వినడానికి ప్రయత్నం చేయడం అత్యవసరం. వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించడం వల్ల ప్రయాణం సులభంగా కావడంతో పాటు పనులు జరిగే ప్రదేశాలలో కూడా అనుకూలతలు పెరిగి సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచన శక్తి చాలా ఉత్తమంగా ఇతరులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. ముఖ్య సాధనాలు అన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. శత్రువులను జయించగలుగుతారు. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల కోసం మీ సుప్రయోజనాలను కొన్నిటిని విడనాడి వారికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించి మీరు వారిని యొక్క హృదయాలను ఆకట్టుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా వారం ప్రారంభంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారణంగా క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని ఎక్కువ పర్యాయాలు జపించడం చాలా మంచిది. మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగా, అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీరు మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు, అంటే అనారోగ్యాలను జయించగలుగుతారు, సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. స్నేహ సంబంధాలను కూడా వృద్ధి పొందించుకోవడం కోసం మీ స్వప్రయోజనాలని చాలా తక్కువ స్థాయిలో కూడా వదిలిపెట్టగలుగుతుంటారు. అందువలన మీ యొక్క కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా, ఆదరాల్ని పెంపొందించేదిగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతిగా అందుతుంది. ఒక్కొక్క సందర్భంలో రావాల్సిన దానికంటే అధికంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ కారణంగా వచ్చిన ధనం పుణ్యాన్ని మనం ధనం రూపంలోకి మార్చుకుంటున్నాము అనే సత్యాంశాన్ని గుర్తించడం ద్వారా పుణ్యం పెంచడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రయత్నం చేసినట్లయితే మీ విజయాలు పూర్తి సానుకూలమైన దృక్పథాన్ని కూడా పెంచి అనుకూలమైన విజయాలు సాధించగలుగుతారు. మీరు సాధించేటువంటి కార్యక్రమాలలో కూడా ఇతరులకు నష్టం వాటిల్లకుండా కార్యక్రమాలను రూపొందించుకొని వాటిని సాధించడం ద్వారా పలువురి ప్రశంసలను కూడా పొందుతుంటారు. వృత్తి అనేటువంటిది మీకు గౌరవాన్నిచ్చేదిగా ఉంటుంది, అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో సానుకూల దృక్పథాన్ని పెంచేదిగా ఉంటుంది. మీకు ఏ ఆలోచన అయితే వచ్చిందో ఆ ఆలోచనను ఆత్మీయులతో సంప్రదించి ఆచరణలో పెట్టడం ఎక్కువ శ్రేయస్సును కలుగజేస్తుంది.